జహీరాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చితే బాగుండనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లను జరగనివ్వమని వెల్లడించారు. బంద్ పథకాల ప్రభావం బీఆర్ఎస్ పార్టీపై పడిందని కేటీఆర్, ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్షపడేలా సమాజం తయారైందన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. అప్పుల బూచి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. జిల్లాలను తగ్గించేందుకు రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేస్తోందని, అలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు కేటీఆర్. కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, ఈ రోజు జహీరాబాద్ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుతూనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామన్న ఒక ధీమాను వ్యక్తం చేయడం జరిగింది. గతంలో జరిగిన ఎన్నికలను పోలుస్తూ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా సీట్లు గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా మిగతా అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా, విధానాలను కూడా పూర్తిగా తప్పుపట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం పునర్వ్యవస్థీకరణపై కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుందని, జిల్లాల్లో పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎలాంటి నివేదికలు ఇస్తుందో, కానీ జిల్లాల మార్పులు చేర్పులు జరిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా తాము కూడా అన్ని పరిశీలిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడా గట్టేలా నేతలు వ్యవహరించాలని కేటీఆర్ సూచించడం జరిగింది. కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనలక్ష్మి, అయితే శ్రీకాంత్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు? కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, అంటే విధానాలను, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడం అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. 100 రోజులకు ఇంకా సమయం ఉన్నా, 4 రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా పథకాల అమలుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దగా చొరవ చూపించడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 420 హామీల్లో ఈ అమలు చేయని హామీలను ఇంటింటికి తీసుకెళ్లాలి, ఇంటింటికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రజల మద్దతు కూడగట్టాలన్న ఒక సూచనను కార్యకర్తలకు సూచించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేయడం అసాధ్యమని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వంపై ఇప్పుడే తొందరపడి విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చిన్నచూపు చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు కూడా కేటీఆర్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ కేటీఆర్ ఖండించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ట్రాన్స్పరెంట్ గా, అంటే పారదర్శకంగానే పాలించిందని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ తాము ఇచ్చిన హామీలను నుంచి తప్పించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.